हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। ई रोजु मनं चेप्पुकोबोये टापिक टाइम स्टडी लो मनं वर्क मेजरमेंट तेलुसुकुंटू उन्नामु। सो अंदुलो ओक मेथड, ओक जॉब की टाइम फिक्सेशन एला चेस्तामु अने दानिकी टाइप्स ऑफ डिफरेंट टाइप्स ऑफ मेथड्स उन्नायि। अंदुलो फस्ट दि स्टॉप वॉच मेथड। ई स्टॉप वॉच मेथड द्वारा मनकी जॉब एदैते उंदो अदि एंत टाइम लो फिनिश चेयोच्चु अनेदि మనం క్యాలిక్యులేట్ చేస్తాము। ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। సో దానికంటే ముందు మన ఛానల్లో 500 ప్లస్ వీడియోస్ ఉన్నాయి। అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్, ఇంజనీరింగ్ సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి। అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి। మీ ఫ్రెండ్స్కి అండ్ వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి ఈ వీడియోస్ యూజ్ అవ్వచ్చు। సో వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి। ఈరోజు మన టాపిక్ చూద్దాం। సో మెథడ్స్ లేదా టెక్నిక్స్ ఆఫ్ టైం స్టడీ, మనం టైం స్టడీ చేయాలి అంటే మెథడ్స్ ఏంటి లేదా టెక్నిక్స్ ఏంటి? సో బేసిక్గా 5। సో ఫస్ట్ది స్టాప్ వాచ్ మెథడ్, సెకండ్ది పిఎంటిఎస్। పిఎంటిఎస్ అంటే ప్రీ డిటర్మైన్డ్ మోషన్ టైమ్ సిస్టమ్స్, ప్రీ డిటర్మైన్డ్ మోషన్ టైమ్ సిస్టమ్। మూడోది సింథసిస్ సింథసైజ్డ్ టైమ్ స్టాండర్డ్స్ లేదా టైమ్ స్టాండర్డ్స్ టైమ్ సిస్టమ్స్ అని కూడా అనొచ్చు। నాలుగు అనలిటికల్ ఎస్టిమేటింగ్, ఐదు వర్క్ శాంప్లింగ్। సో ఈ ఐదు పద్ధతుల్లో, ఈ ఐదు మెథడ్స్లో, ఈ ఐదు టెక్నిక్స్లో మనం ఏం చేస్తాము అంటే ఒక జాబ్కి ఎంత టైము అవుతుంది పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాము। ఓకే, సో ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ స్టాప్ వాచ్ మెథడ్। సో మనందరికీ తెలుసు స్టాప్ వాచ్ మెథడ్ అంటే, మనం మొబైల్లో కూడా ఉంటుంది స్టాప్ వాచ్। సో ఈ స్టాప్ వాచ్ మెథడ్లో మనకి ఒక స్టాప్ వాచ్ అనేది ఉంటుంది। సో దాంతో మనం ఏం చేస్తాము అంటే ఒక వర్క్, ఒక జాబు లేదా ఒక టాస్క్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ నాబ్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెస్ చేస్తే ఈ ఇన్నర్గా ఉన్న ఈ లార్జ్ హ్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని మనం లాంగ్ హ్యాండ్ అంటాము, దీన్ని షార్ట్ హ్యాండ్ అంటాము, స్మాల్ హ్యాండ్ అంటాము। సో ఇది రొటేట్ అవుతుంది, ఇది రొటేట్ అవడం వల్ల ఇది కూడా రొటేట్ అయ్యి మనకి ఇందులో అల్టిమేట్గా ఆ జాబ్ ఎంతకి ఎంత టైం తీసుకుంది అనేది మనం ఇక్కడ మెజర్ చేస్తాము। ఓకే, సో ఫస్ట్ ఈ స్టాప్ వాచ్ మెథడ్ అంటే ఏంటి చూద్దాం। స్టాప్ వాచ్ మెథడ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ టైమింగ్ డివైస్ ఎంప్లాయిడ్ ఫర్ మెజరింగ్ ది టైమ్ టేకెన్ బై ఆపరేటర్ టు కంప్లీట్ ది జాబ్। స్టాప్ వాచ్ మెథడ్ అంటే ఒక ఆపరేటర్ ఒక జాబ్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకున్నాడు అనేది క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే పద్ధతే స్టాప్ వాచ్ మెథడ్। ఓకే, అంటే ఒక జాబ్ స్టార్ట్ చేశారు, ఈ స్టాప్ వాచ్ ప్రెస్ చేశారు, సో తిరుగుతూ ఉంది, జాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే ఆగిపోయింది, సో ఎంత టైం తీసుకున్నారు అనేది సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు। ఓకే, సో ఇందులో మనకి ఈ స్టాప్ వాచ్లో రెండు ఉంటాయన్నాం కదా, ఒకటి లాంగ్ హ్యాండ్, రెండోది స్మాల్ హ్యాండ్। లాంగ్ హ్యాండ్కి లేదా స్మాల్ హ్యాండ్కి లేదా లాంగ్ పాయింటరు లేదా స్మాల్ పాయింటరు, ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి అంటే 1 revolution per minute। సో ఇది 1 revolution per minute చేస్తే డైల్ హ్యాస్ 100 divisions, ఈ డైల్ మొత్తం కూడా 100 divisions ఉంటాయి। ఒక్కొక్క డివిజన్ ఏంటి అంటే ఈచ్ డివిజన్ ఈజ్ 0.01 minute, అంటే ఇది ఒక డివిజన్ తిరిగితే ఈ లాంగ్ హ్యాండ్, దీన్నే మనం స్వీప్ హ్యాండ్ అనొచ్చు। సో ఈ స్వీప్ హ్యాండ్ ఒక డివిజన్ తిరిగితే 0.01 మినిట్. ఓకే, అంటే సపోజ్ ఒక నేను ఇక్కడ ఒక జాబ్ స్టార్ట్ చేశాను, ఇది ఇక్కడ నుంచి 2 digits వెళ్ళింది, 2 divisions వెళ్ళింది అది। సో 2 divisions వెళ్ళిన తర్వాత నేను ఆపేశాను, ఆపేసినప్పుడు ఆ జాబ్ యొక్క టైం ఎంత, 2 divisions కాబట్టి 2 × 0.01 అంటే 0.02 minutes దానికి పట్టింది, ఆ జాబ్కి కావాల్సిన టైం పట్టింది। ఓకే, మరి ఈ స్మాల్ హ్యాండ్ ఏం చేస్తుంది, 30 divisions ఉంటాయి స్మాల్ హ్యాండ్లో, ఈచ్ డివిజన్ ఈజ్ 1 minute. సో ఇందాక దీనిలో ఒక్కొక్క డివిజను 0.01 minute,
ఇందులో ఒక్కొక్క డివిజన్ 1 మినిట్, ఓన్లీ 30 మాత్రమే ఉంటాయి ఇందులో. ఈ పెద్దదంలో అయితే 100 ఉంటాయి. ఓకే, ఎవ్రీ వన్ రెవల్యూషన్ ఆఫ్ ది లాంగ్ హ్యాండ్ ద స్మాల్ హ్యాండ్ విల్ మూవ్ 1 డివిజన్ ఇండికేటింగ్ 1 మినిట్. సపోజ్ మనకి ఇది ఈ లాంగ్ హ్యాండ్ కంప్లీట్గా ఒక రెవల్యూషన్ చేస్తే, అంటే 100 కంప్లీట్ అయిపోతే, 100 డివిజన్స్ కంప్లీట్ అయితే, ఈ స్మాల్ దాంట్లో ఉన్న ఈ స్మాల్ హ్యాండ్ ఏం చేస్తుంది, 1 డివిజన్ అంటే 1 మినిట్ అయినట్టు లెక్క అనమాట. సో 1 మినిట్ మనకి ఇండికేట్ చేస్తుంది. అందుకే మనం జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఎన్ని తిరిగితే, ఎన్ని రౌండ్స్ తిరిగితే అన్ని డివిజన్స్ ఇది మనకి అందులో చూపిస్తుంది. సో అన్ని మినిట్స్ అయినట్టు మనం కౌంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ స్టాప్ వాచ్ మెథడ్లో కూడా మనకి ఈ టైం రికార్డ్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి నాన్ ఫ్లైబ్యాక్ ఆర్ కంటిన్యూస్ మెథడ్. నాన్ ఫ్లైబ్యాక్ ఆర్ కంటిన్యూస్ మెథడ్ అంటే మనం ఒక జాబ్ స్టార్ట్ అయింది, సపోజ్ టర్నింగ్ స్టార్ట్ అయింది, దాని తర్వాత ఫేసింగ్ ఉంది, ఫేసింగ్ తర్వాత డ్రిల్లింగ్ ఉంది, డ్రిల్లింగ్ తర్వాత ఇలా ఉంది. సో అప్పుడు ఏం చేస్తాము అంటే మనం నాన్ ఫ్లైబ్యాక్ ఆర్ కంటిన్యూస్ మెథడ్, అంటే సపోజ్ మనం ఒక జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫేసింగ్ చేస్తున్నాము, ఫేసింగ్ చేస్తున్నప్పుడు 10 మినిట్స్ పట్టింది, సో 10 మినిట్స్ తర్వాత దాన్ని రీసెట్ చేయము, స్టాప్ వాచ్ మెథడ్ కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు దాన్ని రీడింగ్ చూసుకొని మనం ఏం చేస్తాము అంటే దాన్ని నోట్ చేసుకుంటూ ఉంటాము. సో 10 మినిట్స్ వెళ్తుంది, తర్వాత 20, తర్వాత 30, సో అలా కంటిన్యూస్గా వెళ్తుంది తప్ప మనం ఎక్కడికక్కడ ఆపుకోవడం అనేది ఉండదు. నెక్స్ట్ స్నాప్బ్యాక్ ఆర్ ఫ్లైబ్యాక్ మెథడ్. సో స్నాప్బ్యాక్ ఆర్ ఫ్లైబ్యాక్ మెథడ్ అంటే మనం ఏం చేస్తాము అంటే ఇనిషియల్గా మనం స్టాప్ లేదా స్టార్ట్ లేదా స్టాప్ చేస్తాం కదా, సో అలా కాకుండా మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మనకి ఈ స్లైడ్ ఏదైతే ఉందో దీన్ని ఫిక్స్ చేసుకుంటాం. మనం ఫిక్స్ చేసుకొని మనం ఏదైతే జాబ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక స్టాండర్డ్ దగ్గర మనం ఉంచుకొని ఎంత టైం అయింది అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో దీని గురించి డౌట్ ఉంటే మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్తాను. నెక్స్ట్ ఎక్యుములేటెడ్ మెథడ్. సో ఎక్యుములేటెడ్ మెథడ్ అంటే ఒకేసారి 2-3 జాబ్స్ మనకు అవుతున్నప్పుడు 2 స్టాప్ వాచ్లు మనం ఒక టేబుల్కి లేదా ఒక ప్లాంక్కి పెట్టుకొని వాడుకుంటాము. సపోజ్ ఇది అయిపోయిన వెంటనే మనం ఏం చేస్తాం అంటే దాన్ని స్టాప్ చేసుకొని 2 స్టార్ట్ చేస్తాము. సో దీన్ని మనం మెజర్మెంట్ తీసుకుంటాము. 2 అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసి దీన్ని స్టాప్ చేస్తాము. సో దాన్ని మెజర్మెంట్ మనం తీసుకుంటాం. అలా ఏం చేస్తామంటే ఆ ఎక్యుములేటెడ్ మెథడ్లో మొత్తం అంతా కూడా మనం నోట్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ టైం స్టడీ బోర్డు మనం అనుకున్నాం కదా. సో ఈ ప్రతిదీ ఏంటి అంటే మనం చేత్తో పట్టుకోకుండా ఒక ప్లాంక్ మీద పెట్టుకొని ఆ రికార్డ్ షీట్ ఒక బోర్డు మీద పెట్టుకొని ఏవైతే స్టాప్ వాచ్లు ఉన్నాయో అవి ఈ బోర్డుకి అటాచ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం రీడింగ్స్ అనేవి రాసుకుంటూ ఉంటాము. ఓకే, సో ఇది టైం స్టడీ ఫామ్. మనం ఎప్పుడైతే మెజర్ చేస్తున్నామో అవన్నీ కూడా ఒక ఫామ్లో రాయాలి కదా. సో ఆ ఫామే ఇదన్నమాట. ఓకే, సో ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది, ఇందులో ఏమేమి ఉంటాయో చూద్దాం. ప్రొడక్ట్, నెక్స్ట్ ఆపరేషన్ నెంబర్, సో దానికి ఎంత ఆపరేషన్, ఏ ఆపరేషన్ అవుతుంది, ఆపరేషన్ ఏది, డిస్క్రిప్షను అంటే డ్రిల్లింగా, మిల్లింగా లేదా టర్నింగా, నెంబర్ ఆఫ్ సైకిల్స్, ఎన్ని సైకిల్స్ మనం చేసాము, అండ్ స్టాండర్డ్ టైం ఫౌండ్, ఎంత స్టాండర్డ్ టైం వచ్చింది అనేది, అండ్ టైం స్టడీ ఇంజనీర్ ఎవరైతే టైం స్టడీ ఇంజనీర్ చేస్తున్నారో వాళ్ళ పేరు అండ్ డేట్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనం కాలమ్స్లో ఆపరేషన్ డిస్క్రిప్షన్, సపోజ్ మనం ఒక టర్నింగ్ చేస్తున్నాము, సో టర్నింగ్ చేసాము, అబ్జర్వ్ టైం, స్టాప్ వాచ్ రీడింగ్, మనం స్టాప్ వాచ్లో ఆ టర్నింగ్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఒకటోసారి ఇక్కడ 5 ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5, సో ఒకటోసారి ఎంత పట్టింది, రెండోసారి సేమ్ ఆపరేషన్కి, సేమ్ టర్నింగ్కి ఎంత టైం పట్టింది, మూడోసారి ఎంత పట్టింది, నాలుగోసారి ఎంత పట్టింది, ఐదోసారి ఎంత పట్టింది, సో అవన్నీ కూడా యావరేజ్ చేసి యావరేజ్ అబ్జర్వ్ టైం. సో ఇది కూడా మనం ఏం చేస్తాము అంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్కర్స్ చేత ఈ అబ్జర్వ్ టైం అనేది మనం ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయించి దాన్ని యావరేజ్ తీసుకుంటాము. ఓకే, యావరేజ్ తీసుకున్న తర్వాత రేటింగ్ ఫ్యాక్టర్, సో ఆ వర్కర్కి సమ్ రేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఎఫిషియన్సీ ఉంటుంది కదా, దాన్ని మనం ఇక్కడ రాస్తాము. సో ఈ రాయడం అంటే ఈ రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే యాక్చువల్గా ఎంత పెర్ఫార్మెన్స్ అతను ఇచ్చారు అండ్ యాక్చువల్గా ఎంత ఇవ్వాలి, సో అది ఎఫిషియన్సీ అన్నమాట. సో ఈ అబ్జర్వ్ టైము, ఈ రేటింగ్ ఫ్యాక్టర్ మనకు తెలిసినప్పుడు ఇది
మల్టిప్లైడ్ బై రేటింగ్ ఫ్యాక్టర్ చేస్తే మనకు నార్మల్ టైం వస్తుంది. ఓకే, ఈ నార్మల్ టైము మనం ఎలాగా ఇందులో రాసుకొని అలవెన్సెస్లు ఏవైనా ఉంటే ఆ అలవెన్సెస్లు ఇక్కడ రాసుకుంటాము. సో అలవెన్సెలు ప్లస్ నార్మల్ టైము రెండు కలిపితే మనకి స్టాండర్డ్ టైం అనేది ఉంటుంది. ఓకే, స్టాండర్డ్ టైం తర్వాత ఏదైనా మనకి పాలసీ అలవెన్సులు ఉంటే, సాధారణంగా స్టాండర్డ్ టైం అనేది కాన్స్టెంట్, ఇన్ కేస్ పాలసీ అలవెన్స్లు ఏవైనా ఉంటే ఈ స్టాండర్డ్ టైంకి కలిపి నెక్స్ట్ మనకి అలౌడ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ టైం స్టడీ ఫామ్లో డైరెక్ట్గా సర్టెన్ ఏదైతే ఆపరేషన్ ఉందో ఆ ఆపరేషన్కి అగెనిస్ట్గా ఎంత టైం అవుతుంది, అలౌడ్ టైం ఎంత లేదా స్టాండర్డ్ టైం ఎంత అనేది డైరెక్ట్గా మనకి తెలుస్తుంది. సో ఇది టైం స్టడీ ఫాము. నెక్స్ట్ ఈ స్టాప్ వాచ్ ప్రొసీజర్ ఏంటి, ఈ మెథడ్ ప్రొసీజర్ ఏంటి అంటే జస్ట్ ఒక సమ్ స్టెప్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాయి, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఫస్ట్ది డిఫైన్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. సో మనం ఎంత క్వాలిటీగా ప్రోడక్ట్ కావాలి, మనకి ఏ మిషనింగ్ కావాలి అనేది మనం డిఫైన్ చేసుకోవాలి, అంటే ఏ జాబు ఏ ఎలిమెంట్ చేస్తున్నాము. రెండోది ఐడెంటిఫై ది ఆపరేషన్స్ టు బి టైమ్డ్. సో మనం ఆ ఏదైతే క్వాలిటీ అనుకున్నామో దానికి క్వాలిటీ రావాలంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ కావాలి కదా, టర్నింగ్ అని డ్రిల్లింగ్ అని మొత్తం అన్నీ కూడా, అవి మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అంటే మనం ఏ టైము క్యాలిక్యులేట్ చేయాలో అవన్నీ కూడా రాసుకోవాలి. అప్టైంది అంటే మనం ఇక్కడ రాసుకున్నాం కదా ఫస్ట్ టర్నింగు డ్రిల్లింగు మిల్లింగు, సో అలా ముందు మొత్తం అన్నీ కూడా రాసుకుంటాము. ఓకే, అప్టైన్ ది ఇంప్రూవ్డ్ ప్రొసీజర్ ఫ్రమ్ ది మెథడ్ స్టడీ డిపార్ట్మెంట్. సో మనకి మెథడ్ స్టడీ డిపార్ట్మెంట్లో అప్డేటెడ్ ప్రొసీజర్ ఏది ఉంది ఈ టైం స్టడీని మెజర్ చేయడానికి, అది మనం అక్కడి నుంచి తీసుకుంటాం. కలెక్ట్ ది నెసెసరీ ఎక్విప్మెంట్ అండ్ ఎన్ష్యూర్ దేర్ యాక్యురసీ. సో మనం ఈ స్టాప్ వాచ్ చేయడానికి ఏవి ఎక్విప్మెంట్లు కావాలి, స్టాప్ వాచ్ కావాలి. సో ఆ స్టాప్ వాచ్ కలెక్ట్ చేసుకొని దాని యాక్యురసీ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దాని యొక్క యాక్షన్ కానీ లేదా డైల్ కానీ ఏమో పనిచేయకపోతే మనం చేసే ఈ మెజర్మెంట్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది. సెలెక్ట్ ది వర్కర్ టు బి అబ్జర్వ్డ్. సో మనం ఏ వర్కర్ని మనం అబ్జర్వ్ చేయాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఒకే వర్కర్తో చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ వర్కర్తో కూడా మనం చేయొచ్చు. సాధారణంగా మనం ఒకే వర్కర్తో చేస్తే ఈ రేటింగ్ ఫ్యాక్టర్ అనేది యాక్యురసీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ టు ది వర్కర్ అండ్ సూపర్వైజర్. సో ఇది ఆ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ ఆ వర్క్మెన్కి కూడా. ఎక్స్ప్లెయిన్ ది ఇంప్రూవ్డ్ వర్కింగ్ ప్రొసీజర్ అండ్ ది యూజ్ ఆఫ్ టూల్స్ జిగ్స్ అండ్ ఫిక్సర్ అండ్ అటాచ్మెంట్ టు ది వర్కర్స్. అంటే సపోజ్ మనం ఒక జాబు నేను నార్మల్గా ఫిక్స్ చేసి చేస్తున్నాను, అలా కాకుండా సమ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, దాన్ని వర్కర్కి మనం చెప్పాలి. ఈ ఫిక్సర్ యూజ్ చేస్తే నువ్వు 10 మినిట్స్లో జాబ్ ఫిక్స్ చేసింది కాస్త 5 మినిట్స్ అవుతుంది, సో దీన్ని యూజ్ చేసి ఒకసారి చేయండి అని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంప్రూవ్మెంట్స్. బ్రేక్ ది ఆపరేషన్ ఇంటూ స్మాల్ ఎలిమెంట్ అండ్ రైట్ దెన్ ఇన్ ప్రాపర్ ఫామ్. మనం అనుకున్నాం కదా ఆ జాబ్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న ఎలిమెంట్స్ కింద మనం డివైడ్ చేసుకొని ఒక ఫామ్లో రాయాలి. సెపరేట్ ది కాన్స్టెంట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ వేరియబుల్ టైం ఎలిమెంట్స్. సపోజ్ మనకి ఈ టైం ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయో అవి స్టాండర్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వేరియబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సపోజ్ నేను టర్నింగ్ చేయడానికి ఒక 100 mm టర్నింగ్ చేయడానికి సమ్ టైమ్ ఫిక్సేషన్ అనేది ఉంటుంది, అది స్టాండర్డ్ టైము. అలా కాకుండా చిన్న ఫినిషింగ్ వర్క్ ఉంది లేదా చిన్న మూమెంట్ ఉంది, సో అది వేరియబుల్ టైం అవుతుంది. సో అలా మనం కాన్స్టెంట్ ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి, వేరియబుల్ ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయో డివైడ్ చేసుకోవాలి. డిటర్మైన్ ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ టు బి టైమ్డ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్. సో మనం ఈచ్ ఎలిమెంట్కి ఎన్ని అబ్జర్వేషన్స్ తీసుకోవాలి, ప్రీవియస్ దాంట్లో మనం 5 అబ్జర్వేషన్స్ తీసుకున్నాం, సో అవి సరిపోతుందా లేదా ఇంకా ఎక్కువ కావాలా యాజ్ పర్ టైం స్టడీ. కండక్ట్ ది అబ్జర్వేషన్ అండ్ రికార్డ్ దెమ్ ఆన్ ది టైం స్టడీ. సో మనం కండక్ట్ చేసి అబ్జర్వ్